వెల్కమ్ టు తెలుగు ఐఫై ఛానల్. ఈ రోజున మనం చూడబోయేది ఏంటంటే సోలార్ ఛార్జ్ కంట్రోలర్. అవును ఫ్రెండ్స్, ఇది మన ఇంట్లో ఉండే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో వాటికి సోలార్ ప్యాన్ నుంచి మనము సప్లై తీసుకొని ఈ యొక్క ఛార్జ్ కంట్రోలర్ ద్వారా మనము మన బ్యాటరీని మనము ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు సోలార్ ప్యాన్ నుంచి డైరెక్ట్గా కనెక్షన్ తీసుకుంటే ఫ్రెండ్స్ అది వోల్టేజ్ అనేది ఎక్కువ రావచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీ బ్యాటరీ 12 వోల్ట్ అయితే ఫ్రెండ్స్, ఒకవేళ అవుట్పుట్ అనేది మనకి 16 వోల్ట్ వచ్చినా 18 వోల్ట్ వచ్చినా సరే ఫ్రెండ్స్, ఈ యొక్క ఛార్జ్ రెగ్యులేటర్ ఏం చేస్తుందంటే దాన్ని కంట్రోల్ చేసి మనకి సప్లై అనేది ఇస్తారు ఫ్రెండ్స్. సోలార్ ఛార్జ్ కంట్రోలరు ఈ విధముగా మనకి ఉంటుంది ఫ్రెండ్స్. బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. లోపల ఏముంటుందని ఒక బొమ్మ ఇచ్చారు. దీని యూసెస్ ఏంటని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే సోలార్ ప్యానల్ నుంచి డైరెక్ట్గా ఇంట్లో ఉన్న బ్యాటరీకి మనము కనెక్ట్ చేసుకోవడానికి మధ్యలో సోలార్ ఛార్జ్ కంట్రోల్ ఉపయోగపడుతుంది. అలాగే ఈ సోలార్ ఛార్జ్ కంట్రోల్ నుంచి మనము అవుట్పుట్ ఏదైతే ఉంటుందో మన రేడియోస్ కానీ టీవీస్కి కానీ అలాగే ఇంట్లో ఉండే బల్బ్స్కి కానీ మనము యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా కింద ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఇది సోలార్ ప్యానల్ నుంచి ఛార్జ్ కంట్రోలర్కి వచ్చి ఛార్జ్ కంట్రోల్ నుంచి బ్యాటరీకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత స్ట్రీట్ లైట్స్ ఏదైతే ఉంటాయో వాటికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది మన ఇంట్లో కూడా మనము సోలార్ ఛార్జ్ కంట్రోలర్ మనము ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా సైడ్ దీని యొక్క పేరు అలాగే మోడల్ నెంబరు ఇవన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే దీని ఫ్యూచర్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది 0 కాస్ట్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. దీన్ని మనము గోడకి ఫిట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ అని కూడా చెప్తున్నారు. ఇక్కడ 12 నుంచి 24 వాట్లతో పాటుగా 12 యాంపుల వరకు కూడా మనము ఛార్జ్ కంట్రోలర్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే దీన్ని మనము 12 వోల్ట్ బ్యాటరీకి కాకుండా 24 వోల్ట్ బ్యాటరీకి కూడా మనము దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే 24 వోల్ట్ బ్యాటరీ అంటే మనకి మన ఇంట్లో ఇన్వర్టర్ కనెక్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఇన్వర్టర్ కనెక్షన్కి మనము ఈ యొక్క ఛార్జ్ కంట్రోలర్ని ఉపయోగించుకొని ఇన్వర్టర్ బ్యాటరీని మనము ఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా దీనికి డిసి ల్యాంప్స్ అలాగే ఫ్యాన్స్ 12 వోల్ట్ కానీ 24 వోల్ట్ కానీ మనము దీని నుంచి అవుట్పుట్ అనేది మనము కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా బ్యాటరీ వచ్చేసప్పటికి 12 వోల్ట్ 24 అలాగే బ్యాటరీ అనేది దీనికి సప్లై అవ్వచ్చు ఫ్రెండ్స్. సోలార్ ప్యానల్ వచ్చేసి 18 వోల్ట్ 10 వాట్ టు 180 వాట్ టు 12 వోల్ట్ సిస్టమ్స్కి మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే 36 దీనికి 12 నెలల వారంటీ ఉన్నది ఫ్రెండ్స్. మనము దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఏమి ఉన్నాయి ఇందులోని. ఫ్రెండ్స్ ఛార్జ్ కంట్రోలర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము చూసినట్లయితే సోలార్ ప్యానల్ నుంచి ఇక్కడ మనము పాజిటివ్ తీసుకుంటాము, ఇక్కడేమో నెగిటివ్ తీసుకుంటాము ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాటరీ నుంచి పాజిటివ్ అనేది ఇక్కడ తీసుకుంటాము, ఇక్కడేమో బ్యాటరీ నెగిటివ్ అనేది వస్తుంది. ఇక్కడ లోడ్ ఏదైతే ఉంటుందో మన ఇంట్లో బల్బ్స్ కానీ ఫ్యాన్స్ కానీ లోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇక్కడ నుంచి ఇచ్చుకుంటాం ఫ్రెండ్స్. ఇంకెక్కడ చూసినట్లయితే సోలార్ ప్యానల్ మనము దీనికి కనెక్ట్ చేయగానే ఈ గ్రీన్ కలర్ లైట్ అనేది మనకి ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా బ్యాటరీ మనము సప్లై దీనికి ఇవ్వగానే ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఫుల్లో ఉంటే ఇది లైటు గ్రీన్ కలర్ లైట్ వస్తుంది ఫ్రెండ్స్. లేదంటే కాస్త ఆరెంజ్ కలర్ టైపు లైట్ అనేది బ్యాటరీలో వస్తే బ్యాటరీ అనేది ఆఫ్ ఛార్జింగ్లో ఉందని మనకి ఇండికేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే రెడ్ కలర్లో ఉంటే ఫ్రెండ్స్ ఈ మిడిల్ లైటు బ్యాటరీ అనేది ఛార్జింగ్ లేదు, లేకపోతే బ్యాటరీ ఛార్జింగ్ అనేది అవుతా లేదని చెప్తుంది ఫ్రెండ్స్. ఇంకేమన్నా మనకి ఫాల్ట్ ఏదైనా ఉంటే సర్క్యూట్లోని ఈ యొక్క ఫాల్ట్ బ్లింకింగ్ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది. ఒకవేళ ఉన్నట్టుండి ఆటో కట్ ఆఫ్ అయిపోయినా సరే ఈ లైట్ అనేది వెలుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనకి లోడ్లో ఏమన్నా ఫాల్ట్ ఉన్నా లేకపోతే బ్యాటరీ వైరింగ్లో ఏమన్నా ఫాల్ట్ ఉన్నా సోలార్ వైరింగ్లో ఏమైనా ఫాల్ట్ ఉన్నా మనకి ఈ లైట్ అనేది వెలుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఉపయోగించి మనము మన ఇంట్లో ఉండే బ్యాటరీస్ మన బైక్స్లో కానీ మన కార్స్లో కానీ ఎక్కడైతే బ్యాటరీ ఉంటుందో దాన్ని మనము
డైరెక్ట్గా సోలార్ ప్యానల్కి మనము సప్లై ఇచ్చి మన బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఛార్జ్ కంట్రోలర్ అనేది ఈ విధంగా ఉన్నది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది నేను దాదాపుగా ఒక 2.5 ఇయర్స్ నుంచి నేను దీన్ని వాడుతున్నాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ప్లాస్టర్స్ ఇవన్నీ కూడా నేను వేసుకున్నాయి. నా అనుభవంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దాదాపుగా ఎంత లోడ్ అయినా సరే ఇది తీసుకొని మనకి బ్యాటరీ అనేది ఛార్జ్ చేసి ఈ లోడ్ కూడా నేను ఒక్కొక్కసారి ఇక్కడ నేను లోడ్ అనేది కూడా నేను వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అయినా సరే ఇది చాలా చక్కగా ఇది పని చేసిందనే చెప్పాలి ఫ్రెండ్స్. ఇది 2 ఇయర్స్ నుంచి కూడా నా దగ్గర చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, సోలార్ ఛార్జ్ కంట్రోలర్తో మన బ్యాటరీని మనము ఇంట్లో ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది సోలార్ ఛార్జ్ కంట్రోలర్ ఉపయోగించి మన ఇంట్లో మనము ఎలాగా కనెక్ట్ చేసుకోవచ్చు అని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.